హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సభ్య వ్లాగ్స్. నేను మీ సభ్య. మనందరికీ ఇష్టమైన పన్నీర్ కాజు బటర్ మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే మనం నేర్చేసుకుందామో. అచ్చం రెస్టారెంట్ స్టైల్లోనే చాలా టేస్టీగా అలాగే స్పైసీగా ఉంటుంది. వీడియో అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇక్కడ నేనైతే 70 grams పన్నీర్ తీసేసుకున్నాను. నాకు ఇది ప్రైస్ వచ్చేసరికి 140 rupees అయితే పడింది. నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఒక 5 minutes ఆగాక ఇలా క్యూబ్స్గా కట్ చేసుకున్నాను. మరీ చిన్నగా కాకుండా కొంచెం మీడియం సైజ్గా అయితే కట్ చేసుకోండి పన్నీర్ ముక్కలన్నీ కూడా. ఇక్కడ నేనైతే బటర్ అయితే ఇవి తీసుకున్నాను, అమూల్ బటర్ అన్నమాట. ఇక్కడ నేనైతే కొంచెం స్టవ్ మీద ఇలా కడాయి పెట్టేసుకొని కొంచెం ఒక బటర్ తీసుకొని ఇందులో వేసుకున్నాను. అలాగే కొంచెం మెల్ట్ అయిపోయాక ఇప్పుడు ఇందులో కొంచెం ఘీ అనేది యాడ్ చేశాను. ఒకవేళ మీ దగ్గర ఘీ లేదు అన్నట్లయితే కొంచెం ఆయిల్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు. ఇది బాగా మెల్ట్ అయిపోయాక ఇక్కడ కొన్ని కాజు అయితే నేను వేసుకున్నాను. ఇదంతా కూడా మనం కొంచెం బాగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఇది కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు కూడా ఈ కాజు అంతా ఫ్రై చేసేసుకోవాలి. ఈ పన్నీర్ బటర్ కాజు మసాలా అయితే రోటీలోకి అలాగే పుల్కా చపాతీలోకి ఇంకా రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ బటర్ నాన్ రోటీలో అయితే చాలా బాగుంటుందండి. ఇవన్నీ కూడా ఫ్రై చేసుకొని నేనైతే వేరే ప్లేట్లో అయితే తీసేసుకున్నాను. ఇక్కడ అదే బండిలో ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసి ఫ్రై అయిపోయాక ఇక్కడ నేనైతే ఒక మీడియం సైజు 2 onions తీసేసుకొని ఇలా సన్నగా అయితే తరుక్కున్నాను. ఆనియన్స్ అన్నీ కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి. అలాగే ఒక 3 పచ్చిమిరపకాయలు తీసేసుకొని ఇలా కట్ చేసేసుకొని నిలువుగా ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోండి. ఇక్కడ ఏంటి అంటే గుర్తుపెట్టుకోండి బాగా, నేనైతే ఇక్కడ కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేశాను. ఒకవేళ మీకు ఆయిల్ తగ్గినట్లయితే కొంచెం ఆయిల్ అయినా సరే లేకపోతే బటర్ ఘీ ఏదైనా సరే ఇక్కడ యాడ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ ఆనియన్స్ అంతా కూడా మనకు బాగా ఫ్రై అయిపోవాలన్నమాట, అంటే లైక్ గోల్డెన్ కలర్లో అయితే వచ్చేసేయాలన్నమాట ఆనియన్స్, అప్పుడే మాకు బాగుంటుంది. ఇంకా ఇక్కడ నేనైతే కొంచెం 1/2 tablespoon పసుపు, అలాగే ఇక్కడ మీ స్పైసెస్కి తగ్గట్టుగా కారం, టేస్ట్కి సరిపడినంత సాల్ట్, అలాగే కొంచెం ధనియా పౌడర్, ఇంకా నేను ఫ్రై చేసి పెట్టేసుకున్న జీలకర్ర పౌడర్, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా ఇంకొంచెం నేనైతే గరం మసాలా అయితే యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ కూడా మరీ ఎక్కువగా కాకుండా మీ స్పైసెస్కి తగ్గట్టుగా అనేవి కొంచెం కొంచెం యాడ్ చేసేసుకోండి. ఇవన్నీ కూడా వేసేసుకొని నేను ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ అనేది కొంచెం లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ప్రిపేర్ చేసుకోండి, ఎందుకంటే మసాలా వేసాం కాబట్టి ఆల్రెడీ కొంచెం మాడిపోతుంది. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ కూడా పచ్చి స్మెల్ పోయేంత వరకు కూడా బాగా ఫ్రై చేసేసుకోండి. ఇలా ఫ్రై చేసేసుకున్నాక ఇప్పుడు నేను ఇక్కడ ఒక పెద్ద సైజు 2 tomato తీసేసుకొని బాగా స్మాష్గా చేసేసుకున్నాను మిక్సీలో వేసి. ఆ టమాటా గుజ్జు అంతా కూడా ఇందులో వేసేసుకోండి. ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. లైక్ మనకు ఈ ఆయిల్ అంతా కూడా పైకి తేలేంత వరకు కూడా ఒక 2 minutes వరకు కూడా ఇలా మిక్స్ చేసుకుంటా బాగా ఫ్రై చేసేసుకోండి. అప్పుడే మనకు టమాటాలో ఉన్న పచ్చి స్మెల్ పోయి ఇంకా ఈ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా అనేది బాగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా ఫ్రై చేసేసుకున్నాక ఇక్కడ ఒక 1/2 glass వాటర్ అనేది యాడ్ చేసేసుకోండి. వాటర్ అయితే ఎక్కువ వేయద్దు, ఒక 1/2 glass వాటర్ అయితే సరిపోతుంది. ఈ వాటర్ ఈ మసాలా అంతా కూడా ఒకసారి బాగా మళ్ళీ మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఈ మసాలా అంతా కూడా కొంచెం దగ్గర పడేంత వరకు కూడా మనం బాగా కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా ఆయిల్ అంతా కూడా ఎలా సపరేట్ అయ్యి వస్తుందో, ఇలా అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. చూసారు కదా మాకు కలర్ కూడా కొంచెం చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఇలా అయ్యాక ఇక్కడ నేనైతే ఒక 2 tablespoons పెరుగు అయితే ఇందులో యాడ్ చేసేసుకున్నాను. అలాగే ఈ పెరుగు ఈ మసాలా అంతా కూడా బాగా మెల్ట్ అయ్యేంత వరకు కూడా మనం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. లేకపోతే పెరుగు మీకు అలానే చిన్న చిన్న ముక్కలుగా అయితే అలాగే ఉండిపోతుంది. ఇలా అంతా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో మనం ఇందాక కట్ చేసి పెట్టేసుకున్న పన్నీర్ క్యూబ్స్, అలాగే ఇక్కడ కాజు ఇవన్నీ కూడా యాడ్ చేసేసేయాలి. ఇక్కడ ఇవన్నీ కూడా యాడ్ చేసి ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్నాక ఒక 2 to 3 minutes వరకు బాగా కుక్ అయిపోవాలన్నమాట. అప్పుడే మా కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఈ మసాలా అంతా కూడా ఆ పన్నీర్ కాజు వాటికి పట్టి చాలా బాగుంటుందన్నమాట. ఇక్కడ చూసారు కదా, నేనైతే ఇక్కడ ఇంకొంచెం ఘీ అనేది యాడ్ చేస్తున్నాను లాస్ట్లో. అలాగే కొంచెం కొత్తిమీర అనేది నేను సన్నగా తరుక్కొని వేసేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తే సరిపోతుంది. అంతే అండి, చాలా ఈజీగా అలాగే సింపుల్గా
టేస్టీగా పన్నీర్ కాజు బటర్ మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం అస్సలు మర్చిపోద్దు, ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ దాకా నోటిఫికేషన్ అనేది రీచ్ అవుతుంది. ఇప్పుడు ఇదంతా కూడా నేను బౌల్లోకి అయితే వేసేసుకుంటున్నాను. చూసారు కదా చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే పక్క కొలతలతో ఇలాగే ప్రిపేర్ చేయండి మీరు కూడా. అండ్ ఎలా ఉందో కింద నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఒకవేళ పిల్లలు తినాలనుకుంటే ఇందులో కొంచెం స్పైసెస్ తగ్గట్టుగా తగ్గించి చేసేసుకోండి, చాలా బాగుంటుంది. ఇక్కడ నేనైతే బటర్ నాన్ రోటీ అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.